चिकोटी प्रवीण कैसीनो दंदा पै ईडी लोतुगा विचारिस्तोंदी। इवाळ चिकोटी प्रवीण ईडी विचारणकु रानुन्नाडु। प्रवीण तो पाटु अतडि अनुचरुलनु अधिकारुलु विचारिंचनुन्नारु। విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు। ఇదిలా ఉంటే కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాడని ఈడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది। అయితే కొండేళ్ల క్రితం ట్రూ బజార్ లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ అనతి కాలంలోనే కోట్లు సంపాదించడం వెనక కారణాలు ఆరాతిస్తున్నారు। గోవా క్యాసినోలో ఏజెంట్ గా గడిచిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు। ఎమ్మెల్యేలు మంత్రులు సహా ఐదు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు। క్యాసినోల నిర్వహణతో కోట్లు చేతులు మారుతుండడంతో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు। ఆ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు। చికోటి ప్రవీణ్ దాసరి మాధవరెడ్డి ఆర్థిక వ్యవహారాలపైనే ఈడి అధికారులు దృష్టి సారించారు। ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా ప్రముఖులతో లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తుంది। ఇక ఎవెవరితో లావాదేవీలు జరిగాయని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు। పంటలను విదేశాల్లోని క్యాసినోలకు తరలించే సమయంలో వారి నుంచి ప్రవీణ్ బృందం ఇక్కడే నగదు తీసుకున్నారని భావిస్తున్నారు। అక్కడికి వెళ్ళాక క్యాసినోలో కాయిన్లు ఇచ్చి జూదం ఆడించినట్లు అనుమానిస్తున్నారు। క్యాసినోలో ఎవరైనా డబ్బు గెలుచుకుంటే తిరిగి వచ్చిన తర్వాత చెల్లింపులు చేశారని ఆక్రమంలో పెద్ద ఎత్తున హవాలా జరిగినట్లు యోచిస్తున్నారు। ఇక ఈ దందాలో పంటర్ల నుంచి కమిషన్ రూపంలో ప్రవీణ్ భారీగా సంపాదించాడని అధికారులు గుర్తించారు। ఆ సొమ్మును హవాలా మార్గంలో తీసుకొచ్చాడని అంశంపైన విచారణ చేస్తున్నారు। కొంతకాలంగా నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో 7 క్యాంపులు నిర్వహించడం ద్వారా కోట్లు పోగేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కూపీ లాగుతున్నారు। ఈ మొత్తం వ్యవహారంలో ఏజెంట్లే కీలకం కావడంతో వారిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు। ప్రవీణ్ ప్రధాన అనుచరుడు సంపద్ నుంచి కీలక సమాచారం లభిస్తుందని అనుకుంటున్నారు। కేసుకు సంబంధించి 5 హవాలా ఏజెంట్లు సహా 8 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు।